హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మొక్కలు కట్ చేస్తున్నాను అని చూస్తున్నారా? అవును, మన గార్డెన్లో ఉన్న మొక్కల కొమ్మలతోటి నీట్గా మన ఫ్లవర్ వాజ్ని డెకరేట్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది, చాలా రోజులు కూడా ఉంటుంది. మీరు కూడా మీ గార్డెన్లో ఏవైనా మొక్కలు ఉంటే వాటి కొమ్మలతోటి నీట్గా డెకరేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూశారు కదా, ఫ్లవర్స్ లేకుండా నీట్గా కొమ్మలతో చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిన ప్లేస్లో ఇలా మీరు కూడా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఫిష్ కర్రీ చేసుకోబోతున్నాను, మీరు కూడా చూడండి. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయిన ఫిష్. ఇక్కడ వీళ్ళు ఇలాగే బ్రెడ్తో పాటు తినేస్తారు, నేనైతే తినలేను, అందుకే దీన్ని కర్రీ చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీ, 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సో మీలో ఎవరికైతే ఫిష్ కర్రీ వండడం రాదో ఇలా ఫిష్ తెచ్చుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇంకా వెల్లుల్లిపాయ ముక్కలు, ఒక టమాటో, ఆ తర్వాత కొత్తిమీర, ఇంకా ఒక పచ్చిమిరపకాయ. నేను దీనికి ఇప్పుడు ఉల్లిపాయలు అవి వేయించట్లేదండి, సో అందుకే కావలసినంత ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి వేసి ఇప్పుడు వీటికి తగినంత వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసేయడమేనండి. ఎక్కువ వాటర్ కూడా పట్టదు, ఆల్రెడీ ఉడికిపోయిన ఫిష్ కాబట్టి కొంచెం వాటర్ సరిపోతుంది. అలా పెట్టేసి ఉడికించేస్తే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎండ్లో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.